ఘనత వహించబడిన యేసయ్యకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్న దేవుని చేత ప్రేమింపబడుతున్న మీకు వందనములు. ఏప్రిల్ మాసం 5వ తారీఖున దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యం ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుట అది చాలదు అని మనకు వ్రాయబడి ఉన్నది. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ప్రసంగి 3వ అధ్యాయాన్ని ప్రారంభము నుండి మనం చదువుకుంటూ రాగలిగినట్లయితే, దేని కాలమందు ఏవి చక్కగా ఉండాలని ఆయన నియమించగలిగాడు, ఆయన నియమించినట్టుగానే ప్రతిదీ జరుగుతూ ఉన్నది. ఇది ప్రకృతిలో జరుగుచూ ఉన్నటువంటి విధానం. ప్రకృతిలో ప్రథమ ఫలముగా ఉన్న మానవుని జీవితంలో కూడా ఎప్పుడు ఏది జరగాలో ఆ నిర్ణయించినటువంటిది దేవుడే అని విషయాన్ని మనము మరచిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనుషుల ఎడల తనకున్నటువంటి తన సంకల్పము ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని యందు చక్కగా వారు జీవించాలి అని, మనుషుల ఎడల దేవునికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన. అయితే ఒక్కొక్కరి విషయములో ఆయన నిర్ణయించినటువంటి కాలములోనే సమస్తము కూడా జరుగుతూ రాగలిగాది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 3:1లో ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి నికోదేము అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇతడు యూదుల అధికారి. అయితే ఈ నికోదేము రాత్రివేళ ప్రభువును కలిసి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనము నుండి 20 వరకు చూడగలిగితే, సమయ స్త్రీని మిట్ట మధ్యాహ్నం దేవుడు యాకోబి భావి దగ్గర మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. గమనించాలి, మనుషులు ఎవరైనా దేవుణ్ణి కలిసినా లేక దేవుడే మనుషుల్ని కలిసినా ఆయన చక్కని మాటలు చెప్పి ఆయన నిర్ణయించినటువంటి కాలములో ప్రతి ఒక్కరూ కూడా ఆయన మాటలను బట్టి నడిపించబడటానికి దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని మనుషుల యొక్క ఎదుట దేవుడు చేయగలిగాడు. అందుకే 38 సంవత్సరముల పక్షవాతముతో బెతస్తా కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు కలిసి స్వస్థపరచగలిగాడు. ఎప్పుడు ఏది చేయాలో ఆ నిర్ణయించబడిన కాలములోనే ఆ కార్యాన్ని దేవుడు చేస్తూ రాగలిగాడు. చెట్టు ఎక్కి తన్ను చూడవలెనని ఆశపడిన జక్కయ్యను త్వరగా దిగిరమ్ము అని పిలవగలిగాడు. అతని ఇంట బస చేసి అతని ఇంటికి దేవుడు రక్షణ ఇవ్వగలిగాడు. దేవుడే ప్రకటించగలిగాడు. సిలువలో చనిపోచు ఉన్నటువంటి కుడివైపున ఉన్నటువంటి దొంగతో దేవుడు మాట్లాడి వని ఆత్మను రక్షించగలిగాడు. దేవుడు నిర్ణయించినటువంటి కాలము ఏదైతే ఉందో
ఆయన నిర్ణయించిన కాలములోనే చెప్పబడిన ఈ వ్యక్తులందరినీ కూడా దేవుడు స్వస్థపరచడమే కాక అలాంటి వారందరినీ కూడా దేవుడు రక్షించుకుని దేవుడు తనలో నడిపించుకున్నట్లుగా వాక్య ఆధారాలు మనకెన్నో కనపరచబడుతున్నాయి. అందుకే ప్రసంగి 3:11లో దేని కాలము నందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. అదేవిధంగానే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఏది చెయ్యాలని ఆయన కోరుకున్నాడో ఆయన యొక్క నిర్ణయించబడిన కాలములోనే అవి జరుగుతూ రాగలిగాయి. వాక్య భాగములో చూస్తే మత్తయి సువార్త 4:19లో దేవుడు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతును అని చెప్పగలిగాడు. విద్య లేని పామరులైన జాలరులను, ఆత్మలను సంపాదించువారిగా అపోస్తలునిగా దేవుడు చేశాడు. ఆ మీదట చూడండి, పేతురు ప్రసంగాన్ని విని 3,000 మంది 5,000 మంది మార్పు చెందగలిగారు. దేవుడు ఎప్పుడు ఏ వ్యక్తిలో ఏది చేయాలో ఆ నిర్ణయ కాలములో చేయువాడు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో, ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారు, మనము గమనించినట్లయితే వారిని దేవుడు తన చేతికి తీసుకొని వారి ద్వారా దేవుడు ఏం చేయాలో ఆ సమయం అనేది వచ్చినప్పుడు దేవుడే వారి ద్వారా ఆయనకు మహిమ తెచ్చేటువంటి కార్యాలను కూడా దేవుడు చేస్తూ రాగలిగాడు. సువార్తికుడైనటువంటి పిలుపు సమరయం ప్రాంతములో గొప్ప ఉజ్జీవాన్ని కలుగజేశాడు. అతని ద్వారా దేవుడు ఏది చేయాలో ఆ నిర్ణయించబడిన కాలములోనే చేసి అనే మహిమ పొందాడు. ఐథియోపియా దేశపు మంత్రిని కలుసుకుని పిలుపు సువార్త ప్రకటించుట ద్వారా ఐథియోపియా దేశమంతా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవడం మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూడగలిగితే ఏ సమయములో ఏది చేయాలో అది ఆయన నిర్ణయించినటువంటి విధానానికి అర్థమవుతుంది. పరిశుద్ధుడైనటువంటి పౌలు కూడా ఎంతో బలముగా దేవుడు వాడుకున్నాడు. అతడు 2 సంవత్సరాలు అద్దె ఇంటిలో కాపురముండి తన యొద్దకు వచ్చి వారందరినీ కూడా సన్మానించి ఏ ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించుచు రాగలిగాడు. యేసుక్రీస్తును గురించిన సంగతులు బోధిస్తూ రాగలిగాడు. పౌలుని ఏ యొక్క కాలములో మార్చుకోవాలో ఆ కాలంలో మార్చుకున్నాడు. అతని ద్వారా ఏ పని చేయించాలో ఆయన కాలములోనే చేయించగలిగాడు. ప్రతిదీ దేవుని యొక్క స్వాధీనములోనే ఉండి నడిపింపబడుతూ రాగలిగాయి. అందుకని దేని సమయములో అది చక్కగా ఉండాలో దేవుడు సమస్తాన్ని కూడా నియమించి ఉన్నాడు అనే విషయం మనకిందులో కూడా కనపరచబడుతూ ఉంటున్నది. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, ఆయన నిత్యత్వాన్ని గురించిన ఆలోచన మనుషుల హృదయంలో ఉంచగలిగాడు. ఈ కాలానికి సంబంధించినవి, నిలిచి ఉండినవి, గతించిపోయినవి అయిన ప్రతి ఒక్క విషయము ఆయన మన హృదయాన్ని సంతృప్తి పరచలేనటువంటి పరిస్థితుల్లోనే కనిపిస్తూ ఉంటున్నది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన నిర్ణయించబడినటువంటి కాలములోనే ప్రకృతిలో కానీ, ప్రకృతిలో ప్రథమ ఫలముగా ఉన్నటువంటి మానవునిలో కానీ ప్రతిదీ కూడా జరుగుతూ రాగలుగుతుంది అన్న విషయం మరిచిపోకూడదు. ప్రార్థన. మంచి యేసయ్య, మీ ఘనమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. దేవా, మీరు ఈ ప్రాతకాల సమయములో మాతో కూడా మాట్లాడగలిగారు తండ్రి.
3:11 చెప్పబడినట్లుగా దేని కాలమునందు అతి చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అన్న విషయాన్ని బట్టి మీ కాలములోనే మీరు ఏది నిర్ణయించారో నియమించారో అది జరగడం అనేది కేవలం మీ యొక్క కృప ద్వారానే తండ్రి. మా జీవితాలు కూడా మీరు నిర్ణయించిన కాలములో మీరు మార్చుకున్నారు. మీ చేతిలో మేము ఆశీర్వదించబడే వ్యక్తులుగా చేయగలిగారు. దానికి మేము కృతజ్ఞులము తండ్రి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.